జనతా కర్ఫ్యూ అనంతరం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఆరోగ్య రీత్యా లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ సందర్భంగా ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు తిరగకూడదని తెలిపారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలు తిరగవచ్చు అన్నారు. ఆటోలలో ప్రయాణికులు ఎక్కువ మంది వెళుతున్నారు. కొన్ని ఆటోలో మాత్రమే నిబంధనల ప్రకారం ఒకరిద్దరిని తీసుకుని వెళుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కరోనా వైరస్ పై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలు తిరగవచ్చు, కానీ ఒకరు ఇద్దరు తప్ప ఎక్కువ మందిని తీసుకువెళ్లినట్లయితే పోలీసులు, మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశించి ఉన్నారు. ఇప్పుడు నిన్న జనతా కర్ఫ్యూ నిన్న విధించారు. దానిపై ప్రజలందరూ చాలా స్వచ్ఛందంగా పాటించారు. అయితే ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి లాక్డౌన్ అని చెప్పి ప్రకటించింది. ఈ లాక్డౌన్ ప్రకటించడంతో ప్రభుత్వ బస్సులు కూడా నిలిపేశారు ఆర్టీసీని. అయితే ప్రైవేటు వాహనాలు అత్యవసర పరిస్థితుల్లో తిరగాలని చెప్పారు. అయినప్పటికీ ప్రైవేటు వాహనాలు ఉంటాయని చెప్పేసి ఇతర ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఉన్నారు. అయినప్పటికీ ఆటోదారులకి ఎవరు కూడా ప్రయాణికులు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ దూరం వెళ్తే డబ్బులు కిట్టమని చెప్పేసి అంటున్నారు. అది ఈ నేపథ్యంలో జనాల్లో మాత్రం బాగా అవగాహన వచ్చింది. అందువల్ల ఇంకా జనాలు ఎవరు రావడం లేదు. అక్కడక్కడ మాత్రం అత్యవసర పరిస్థితులు ఎలవేసిన మాత్రం వస్తున్నారు. 19 న్యూస్ బ్యూరో రవి.